మరోమారు మానవత్వం చాటుకున్న ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ. బేతంచర్ల పట్టణంలోని రైల్వే స్టేషన్లో స్థానికంగా గత కొన్ని సంవత్సరాల నుండి యాచన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 50 సంవత్సరాల వ్యక్తి గత రాత్రి మరణించాడు. మృతుణ్ణి గమనించిన స్థానికులు ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాప అధ్యక్షుడైన వన్నూర్ భాషకు విషయం తెలియచేశారు. అధ్యక్షుడు వన్నూర్ భాష పట్టణ సీఏ కేశవారెడ్డికి సమాచారం ఇవ్వగా పోలీస్ వారు దర్యాప్తులో మృతుడు గుర్తు తెలియని వ్యక్తి అని తెలిసింది. పోలీస్ వారు మృతుణ్ణి అంత్యక్రియలు నిర్వహించమని ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ వారికి తెలిపారు. ఆ సంస్థ అధ్యక్షుడు వన్నూర్ భాష తమ సంస్థ సభ్యులతో కలిసి మృతదేహానికి బేత్తంచర్ల సర్వజన సుసాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నాగేశ్వర రెడ్డి, సద్దాం, రాఘవేంద్ర, గౌండ మధు, మహేష్, మధుసుధాకర్, యూసఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.